పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబుతో సహా నేను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా, లేకపోతే నాతో పాటు మీరు రండి. ఈ భారతదేశంలో 10-20% రోడ్లు గోతులు పడి గుంటలు పడి రోడ్లు అధ్వాన పరిస్థితులు ఉంటాయి. ఇది భారతదేశం, ఇదేం అమెరికా కాదు, ఇదేం సింగపూర్ కాదు, ఇదేం మలేషియా కాదు. ఇక్కడ రోడ్ల మీద చిన్న గొయ్యి కూడా లేకుండా బ్రహ్మాండమైనటువంటి 100కి 100% రోడ్లు ఉండేటువంటి దేశం భారతదేశం కాదు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసినా, ఎన్ని వందల కోట్ల పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు రిపేర్ చేసినా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఏచే రోడ్డు వేస్తూనే ఉంటారు, పోయే రోడ్డు పోతూనే ఉంటుంది. ఇది రోడ్ల మీద తిరిగేటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. ఎక్కడో సినిమాల్లో షూటింగులు చేసుకుంటూ హైదరాబాద్లో బతికేటువంటి కనీసం గ్రామాలు ఎలా ఉంటాయి, రాష్ట్రాలు ఎలా ఉంటాయి, పల్లెలు ఎట్లా ఉంటాయి, పట్టణాలు ఎలా ఉంటాయి తెలవనటువంటి అజ్ఞానులకి తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు కానీ, ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైటింగ్, గుడ్ నైట్ వాళ్ళకి, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్దాం, 10-20% రోడ్లు గోతులు లేకుండా గుంటలు లేకుండా 100కి 100% రోడ్లు వేసినటువంటి రాష్ట్రాన్ని కనుక ఏదన్నా చూపించినట్లయితే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేద్దాం, మీరు కూడా రాజకీయాల్లోంచి తప్పుకోమని. మీరు చూపించలేకపోతే ఏం చేస్తారు, నువ్వు నీ దత్తపుత్రుడు రాజకీయ పార్టీలు తీసుకుని సన్యాసుల్లో కలిసిపోతారా? అన్ని గుంట నక్కల్లాగా మీకు ఎక్కడ గుంతలు కనబడతాయి గోడ్లు? ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, సీఎం గారు క్యాంప్ ఆఫీసుకున్న రోడ్డు, అవతల పక్క రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, ఈ రోడ్డు రిపేర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ సీఎం గారు అని చెప్పి మీకు క్యాంప్ ఆఫీస్ ఎదురుకున్న రోడ్డే లేదని చెప్పి రోడ్డు రిపేర్ చేస్తంటే ఇక్కడికి వచ్చి 4 ఫోటోలు పెట్టుకుని వెళ్ళామని ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తాయంటే రామోజీరావు ఫిలిం సిటీ ఎదురుగుండా ఎన్ని గోతులు ఉన్నాయి ఒకసారి చూడమండి. గుడ్డి రామోజీరావుని ఆయన ఫిలిం సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్ల యువతలకు రమ్మండి. గుడ్డి రామోజీరావుని నేషనల్ హైవే మీద పెద్ద పెద్ద గోతులు పడి ఉన్నాయి. ఈరోజు ఈ వారం 10 రోజుల నుంచి పడినటువంటి వర్షాలకి అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఉండేటువంటి ఆఫీసు ఆ ప్రాంతంలో ఎన్ని గోతులు ఉన్నాయి, ఎంత నీళ్లు నిలుస్తాయి? అదే జర్నలిస్ట్ కాలనీలో ఏదో చెప్తారు ఆ కాలనీలో. ఎక్కడన్నా భారతదేశంలో 100కి 100% రోడ్లు వేసినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా? ఇవన్నీ పనికి మాలినటువంటి మాటలు. కోడిగుడ్డికి ఏకలు పీకటం, జగన్మోహన్ రెడ్డి గారు 4 నిర్మాణం చేసినటువంటి స్కూల్స్ గురించి మాట్లాడరు, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడరు, ఆయన తీసుకొచ్చి పెట్టినటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడరు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చినటువంటి 140,000 ఉద్యోగాల గురించి మాట్లాడరు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 275,000 మంది వాలంటీర్ల గురించి మాట్లాడరు, 15,000 సచివాలయాల గురించి మాట్లాడరు. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రైతులకి మరి ఇంటికే విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆర్బీకేలు గిట్టుబాటు ధర 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతింత కార్యక్రమాలు చేస్తంటే ఏమీ మాట్లాడరు. ఎక్కడన్నా 10% 20% అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ల్యాబ్స్ ఇక్కడ ఉంటే కోడిగుడ్డు కేకలు పీకినట్టు ఒకడొచ్చి గుడ్ మార్నింగ్, ఒకడొచ్చి గుడ్ నైట్, పనికి మాలినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా, ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఆత్మస్థైర్యాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బలాన్ని కానీ చెక్కు చెదర్చలేరు. ఇటువంటి వ్యక్తులు కాలప గర్భంలో కలిసిపోవటమే కానీ ముఖ్యమంత్రి గారిని అయితే కనుక ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉండి, ఈ రాష్ట్రంలో ఇల్లు ఉండి, ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ఎవరినన్నా చెప్పానండి ఈ మాట. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఎవడు చెప్పింది? రేషన్ కార్డు ఉందా వాడికి? ఆధార్ కార్డు ఉందా? కనీసం ఇక్కడ ఒక ఇల్లు ఉందా? ఇక్కడ ఎవడన్నా ఉండేవాడు ఉన్నాడు? ఒక నైట్ ఎక్కడో షూటింగులు చేసుకుంటా, ఎక్కడో బతుకుతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ముఖ్యమంత్రి గారి గురించి ఆయన చేసే పథకాల గురించి చెప్పేవాళ్ళని అజ్ఞానులు అంటారు. కాబట్టి ఇటువంటి అజ్ఞానులు చెప్పేటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. గతంలో కూడా వీళ్ళే చెప్పారు, రాసుకోండి,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదే లేదు, చచ్చేదే లేదు, ఇది శాసనం, ఇది శాసనం, రాసుకోండి రాసుకోండి అన్నాడు. రాసుకుని రాసుకుని పేజీలు ఫుల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి రాసుకోమన్నాడు. ఏముంటుంది రాసుకోవడానికి? ఆయన రాసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకముఖ కూడా ఎవడో పీకలేడు. కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా పనిచేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా కూడా ముఖ్యంగా అన్ని రాష్ట్రాల కన్నా బ్రహ్మాండంగా స్పందించేటువంటి ముఖ్యమంత్రి. ఆయన మనసులో ఉన్నదే ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్నదే. ఆయన నెట్టగొట్ట దించాలని చెప్పి దుష్ట చేతిష్టం ఈ ఐదు ఆరుగురు పనికిరానటువంటి 420 గల ప్రయత్నం చేస్తారు. ఈ 420 గల ప్రయత్నం నెరవేరదు. అలాగే చంద్రబాబు నాయుడు ఎంత నమ్మక ద్రోహి అంటే, ఎంత వెన్నుపోటుదారుడు అంటే, మీ అందరూ కూడా చూశారు అసెంబ్లీకి రానని చెప్పాడు కదా పెద్ద మనిషి. ఏం చెప్పాడు? అసెంబ్లీకి ముఖ్యమంత్రికి అడుగు పెడతానని మంగమ్మ శపథం చేశాడు. ఏడ్చి శోకాలు ఎట్టి దేని గురించి మర్చిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. మాట తప్పాడు, మడం తిప్పాడు అని. జగన్మోహన్ రెడ్డి మాట తిప్పడం, మడం తిప్పడం. నువ్వు 4 మంత్రులు ఇచ్చావు మా ఎమ్మెల్యేలకి, 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు. ఆ సభకి, నువ్వు ఉన్నటువంటి సభకి నేను రాను, పాదయాత్ర చేసి ప్రజల్లో తేల్చుకుంటా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు, ముఖ్యమంత్రికి వచ్చాడు. నువ్వేం చేసావు వాళ్ళు? నువ్వు ముఖ్యమంత్రివా? ఎన్టీ రామారావుకి ఆ రోజు వెన్నుపోటు పొడిచు. ఈరోజు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకి, భార్యకి వెన్నుపోటు పొడిచేశాడు. నేను భువనేశ్వర్ గారి గురించి, నేను అసెంబ్లీకి రాను, ముఖ్యమంత్రికి వస్తానని చెప్పాడు. వాళ్ళ ఆవిడకి కూడా పొడిచేశాడు వెనక నుంచి వెన్నుపోటు. వాళ్ళ భువనేశ్వర్ కన్నా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము గారు ఎక్కువైపోయారు ఆయనకి. ఎందుకు వచ్చారో బాబు అంటే ముర్ము గారికి ఓటు వేయటాక వచ్చానంటున్నాడు. అంటే భార్య భువనేశ్వర్ గారి కన్నా ముర్ము గారికి ఓటు వేయటం ముఖ్యమైందా? నీ మంగమ్మ శాపతం గాలికి వదిలేసావా? కాబట్టి మాట తప్పేటువంటి వ్యక్తి, మడం తిప్పేటువంటి వ్యక్తి, వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి, మాట మీద నిలకడ లేనటువంటి దొంగ నాటకాలు ఆడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాను, 4 మంత్రులకు ఇచ్చా, నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుని అసెంబ్లీకి వస్తానన్నాడు. అసెంబ్లీలోంచి కాలు బయట పెట్టినాక ముర్ము కోసం రాలేదు, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థి కోసం రాలేదు, అసెంబ్లీలో కాలు పెట్టలే ఆయన. మళ్ళీ శంషేర్గా ముఖ్యమంత్రి అయినాక వచ్చాడు. నువ్వు మళ్ళీ ఆ రోజు ఇంటి వారికి పోడ్చినటువంటి వెన్నుపోటు, ఈరోజు ఇంటి వారి కుటుంబ సభ్యులకి, భార్యకి పోడ్చి ముర్ము కోసం అసెంబ్లీకి వచ్చేసాడు. కాబట్టి ఇటువంటి నీచుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు.